ఇన్నోవేషన్ కేంద్రం టి హబ్, నూతన ఆవిష్కరణలకు సృజనాత్మకత ఆలోచనలకు వేదిక. ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనే నినాదంతో ఏర్పాటయ్యేదే టీ హబ్. టీ హబ్ మరో 2 రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఏంటి ఈ టీ హబ్, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, టీ హబ్ వల్ల లాభం ఏంటి? ఇది టెక్ యుగం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనూహ్యమైన మలుపులు తీసుకుంటున్న కాలం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగాన్ని అందిపుచ్చుకోవటం కోసం యువత ఏమాత్రం రాజీ లేకుండా సరికొత్త పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోంది. లక్షల రూపాయల జీతాలను సైతం వదులుకుని తమ తెలివితేటలకు సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. సొంతంగా కంపెనీలు నెలకొల్పాలనే ఆలోచనకు వస్తున్నారు. యువతరం జోరు చూసి దిగ్గజ కంపెనీలు కూడా వెస్తుపోతున్నాయి. యువతలోని పరిజ్ఞానమే మిన్నా అని నమ్ముతూ వాళ్ల ఆలోచనలపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో పుట్టిన పదజాలాలే స్టార్టప్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని గమనించి టీ హబ్ కు శ్రీకారం చుట్టింది. ఈ వేదిక ద్వారా నూతన ఆలోచనలను ఓడిసిపట్టి సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి దేశ స్థాయిలో ప్రతిష్ట ఇనుమడింపచేయాలనేది ఉద్దేశం. టీ హబ్ అంటే అదో ఇంక్యుబేషన్ సెంటర్, నూతన ఆవిష్కరణల వేదిక. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా జీవించలేని పరిస్థితి. ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే పిచ్చెత్తిపోయేవాళ్లున్నారు. ఉద్యోగులు ఆఫీస్ కార్యకలాపాలకు, విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ చదువులు, ప్రిపరేషన్ కోసం అనివార్యంగా ఇంటర్నెట్ సాయం తీసుకోవాల్సి వస్తోంది. గృహ సంబంధమైన అవసరాలు మొదలుకొని షాపింగ్ల దాకా అన్నింటికీ ఇంటర్నెట్, మొబైల్ నెట్లపై ఆధారపడుతున్నారు. ఇక ఈమెయిల్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు నేటితరం జీవితాల్లో ఎలా అంతర్భాగమయ్యాయో వేరే చెప్పనవసరం లేదు. ఇలా ప్రతి అవసరానికి అనివార్యమయ్యే టెక్నాలజీని రూపొందించే పనిని చేసేవి స్టార్టప్లు. అంటే ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాలకు అవసరమైన రీతిలో ఇన్ఫర్మేషన్ని, టెక్నాలజీని మేళవించేవే స్టార్టప్లు. ఈ మేళవింపులో ఎవరి ఆలోచనలు సృజనాత్మకంగా, ఆచరణీయంగా ఉంటాయో వారికే ఆదరణ. చేతిలో ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, ఆలోచనలకు శ్రీకారం చుట్టొచ్చు. స్టార్టప్లకు ఆలోచనలే ప్రధాన పెట్టుబడి. అయితే వాటికి ఊతమిచ్చి భుజం తట్టేవాళ్లు, డబ్బు సమకూర్చేవాళ్లు కావాలి. ఆ ఐడియా మరింత ప్రయోజనకరంగా ఉంటే ప్రచారం ద్వారా మరికొంతమంది ఊపునిచ్చేవాళ్లు అవసరమే. అందులో భాగస్వామ్యం పొందే లేదా ఐడియా కొనుగోలు చేసే వ్యక్తులు లేదా సంస్థలు కావాలి. ఎలా వెళ్లాలి, ఎవరికి దగ్గరలో వెళ్లాలో చాలామందికి తెలీదు. అంతేకాదు, ఇలాంటి ఆలోచనలపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు కూడా ఎక్కడికి వెళ్లాలో సమాచారం ఉండదు. వీళ్లందరికీ ఒక వేదిక కావాలి. అటు సృజనాత్మక ఆలోచనలను, ఇటు కంపెనీలను అనుసంధానం చేయాలి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వెలిసిందే టీ హబ్. టీ హబ్ ఒక ఆఫీసు లాంటిది, కానీ పర్మనెంట్ కాదు. మీరు వ్యక్తిగానో, టీమ్గానో ఇక్కడికి వచ్చి మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసుకోవచ్చు. ల్యాప్టాప్లు భుజాన వేసుకుని వస్తే చాలు, ఇతర సౌకర్యాలన్నీ ఇక్కడే ఉంటాయి. టేబుళ్లు, కుర్చీలు, ప్రింటర్లు, స్కానర్లు, వైఫై లాంటి సౌకర్యాలతో పాటు కెఫిటేరియాలు, క్యాంటీన్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, గేమింగ్ జోన్లు అందుబాటులో ఉంటాయి. ఉరకంగా చెప్పాలంటే చాలా తక్కువ ఖర్చుతో మీదైన ఆఫీస్ ఒకటి ఇక్కడ అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ ఆఫీసులో మీరు మీకు నచ్చినట్లు నచ్చినన్ని రోజులు పనిచేసుకుని భుజాన ల్యాప్టాప్ వేసుకుని వెళ్లిపోవచ్చు. మీ ఆలోచన ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఈ స్టార్టప్ ఆలోచన వెంటనే వ్యాపారాత్మకంగా మార్చుకునేలా ఉంటే మీకు ప్రాధాన్యం దక్కుతుంది. గచ్చిబౌలిలోని IIIT క్యాంపస్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ బిల్డింగ్ను నిర్మించారు. 40 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో సుమారు 1000 స్టార్టప్ కంపెనీలకు చోటు లభిస్తుంది. అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటైన టీ హబ్గా దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్గా రూపుదిద్దుకుంది. టీ హబ్ ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో నడవనుంది. టీ హబ్ కోసం ప్రభుత్వ పరంగా 10 కోట్ల రూపాయల ఇంటీరియర్ ఫండ్ను వినియోగిస్తున్నారు.
ఇన్నోవేటివ్ ఐడియాస్ ను మెరుగుపరుచుకునేందుకు స్టార్టప్ కంపెనీలకు గరిష్టంగా 7 కాలపరిమితి ఉంటుంది. టీహబ్లో స్టార్టప్లకు IIIT, ISP, నల్సార్ వర్సిటీల నుంచి సహకారం అందనుంది. టీహబ్లో నామమాత్రం ఛార్జ్ చెల్లించి ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకోవచ్చు. గచ్చిబౌలిలోని IIIT ఇంక్యుబేషన్ సెంటర్లో నెలకు 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. టీహబ్లో ఇతరులతో షేర్ చేసుకునే కామన్ స్పేస్తో పాటు విడిగా ఒక రూమ్ లాంటివి కావాలన్నా అందుబాటులో ఉంటాయి. మనం ఏ ప్యాకేజీలో చేరినా ఆఫీస్ స్పేస్, ఫర్నిచర్, కాన్ఫరెన్స్ రూమ్, సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, ప్రింటర్, స్కానర్ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్యాకేజీని బట్టి ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి కొందరికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తే మరికొన్ని ప్యాకేజీల్లో ఒక లిమిట్ ఉంటుంది. ఓపెన్ సీటింగ్, డెడికేటెడ్ డెస్క్, ప్రైవేట్ ఆఫీస్ అనే 3 ప్యాకేజీలు ప్రస్తుతం రూపొందించారు. ఈ హబ్లో చేరాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మెంబర్షిప్ ఛార్జీలు ఉంటాయి, ప్యాకేజీని బట్టి రేట్లుంటాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్డ్ విధానంలో కేటాయింపు జరుగుతుంది. టీహబ్ మిగతా కోవర్కింగ్ సెంటర్లకు భిన్నం. ఇక్కడ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ ఈవెంట్లు జరుగుతాయి. ఔత్సాహికుల ఐడియాలను ఈ వేదిక ద్వారా వినిపించవచ్చు. సీడ్ ఫండింగ్ ఏజెన్సీలు, వెంచర్ క్యాపిటలిస్టులతో పాటు బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ నెట్వర్కింగ్ ఈవెంట్లలో పాల్గొంటారు. ఒక స్టార్టప్కు ప్రాథమికంగా అవసరమయ్యే సీడ్ ఫండింగ్, తర్వాతి దశలో వెంచర్ క్యాపిటల్ మొదలుకొని పూర్తి ప్రాజెక్టులో భాగమయ్యే పారిశ్రామికవేత్తలు కూడా దొరకొచ్చు. దాంతో స్టార్టప్ ఐడియాలకు ఊతం లభిస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఒక వేదికగా కూడా టీహబ్ ఉపయోగపడుతుంది. అటు స్టార్టప్ గ్రూపులకు, ఇటు పెట్టుబడిదారులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ నూతన ఆవిష్కరణలకు ఆచరణ రూపమిస్తుంది. బీహార్లో ఎన్నికల